దుబ్బాకలో వివిధ శాఖలకు చెందిన మంత్రులచే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు ఉన్నాయని డీసీసీబీ డైరెక్టర్ వెంకటయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అంజిరెడ్డి, ఏఎన్సీ చైర్మన్ సత్యనారాయణ తెలిపారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం గౌరవ మంత్రులు మన ఆర్ఎన్బి మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, మరి మన రవాణా శాఖ మంత్రులు పువ్వాడ అజయ్ గారు, గౌరవనీయులు మన జిల్లా మంత్రి తన్ని రవీశ్రావు గారు, మన ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, మన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మనందరూ కూడా రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వాధికారులు వస్తాము కనుక మన బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మరి అన్ని మన మండలంలో అన్ని గ్రామాల నుంచి గ్రామ కమిటీ అధ్యక్షులు, రైతు బంధు అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీడీసీలు, ఉప సర్పంచులు, మరి గ్రామ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్త అందరూ కూడా మరి పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రేపు ఉదయం 10 గంటలకు మొట్టమొదటి ప్రోగ్రాము మన ఔస్పురం దగ్గర జ్యోతిరావు పూలే స్కూల్ దగ్గర మరి గోదాం ప్రారంభోత్సవము, అక్కడ నుంచి ఔస్పురం చౌరస్తా నుంచి అంబేద్కర్ నుంచి మరి బైక్ ర్యాలీ ఉంటుంది కనుక మరి అధిక సంఖ్యలో అందరూ కూడా కార్యకర్తలు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు మరి బైక్ ర్యాలీలో పాల్గొని విజయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అక్కడ నుంచి డైరెక్ట్ మన బస్టాండ్ వద్దకు పోయి అక్కడ బస్టాండు మన దుబ్బాక పైలకు నియోజకవర్గ పైలకు అంకితం చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మరి రాజక్కపేట గ్రామంలో మరి దుబ్బాక ముస్తఫా రోడ్డు మరి డబుల్ రోడ్ అయింది కనుక దానికి ఫౌండేషన్ శంకుస్థాపన ఉంటుంది. అక్కడ నుంచి మన మార్కెట్ కమిటీకి వచ్చేసి అక్కడ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం, ఆ తర్వాత కార్యకర్తలను కూడా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయబడ్డది. మరి అక్కడ నుంచి భోజనం తర్వాత మరి పోతారం గ్రామంలో మరి డబుల్ బెడ్రూము, మరి అక్కడ రెడ్డి సంఘము, వివిధ మన సబ్ స్టేషను రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి కనుక ఈ కార్యక్రమంలో మరి 4 మంత్రులు మన కేబినెట్ మంత్రులు వస్తారు కనుక మరి మన బీఆర్ఎస్ కార్యకర్త అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయంతం చేయవలసిందిగా మరి మిడ్దొడ్డి మండల గ్రామ ప్రజలకందరికీ కార్యకర్తలకందరికీ నేను మనస్ఫూర్తిగా వినయపూర్వకంగా